సో మొత్తంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదనేది మన ప్రజల నుంచి చూస్తున్న వాస్తవం. మనకు దుబ్బాక ఎలక్షన్ కూడా, దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి మీకు ఆనందాన్ని ఇచ్చిందా, లేక మీ మేనత్త కొడుకు ఇన్ఛార్జిగా ఉన్న హరీష్ రావు అక్కడ గెలిపించుకోలేకపోయాడనే బాధ అనిపించిందా? ప్రభుత్వానికి కనువిప్పు అవుతుంది అనే అనిపించింది నాకు. ఈ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే తను చాలా హార్డ్ వర్క్ చేసి ఎలాగైనా గెలిపించాలంటే తను ఇన్ఛార్జిగా తనకి ఇచ్చారు కాబట్టి అక్కడ బాధ్యత అంతా తనే తీసుకున్నాడు కదా. నాకు సిద్దిపేట ఎట్లనో ఇది కూడా దుబ్బాక కూడా రెండు కళ్ళ సిద్ధాంతాన్ని వాడిండు. మనం మహాభారతం చూసుకుంటే భీష్ముని పాత్ర ఎంత గొప్ప పాత్ర, ఎంత గౌరవనీయమైన పాత్ర. భీష్ముని పరిస్థితి ఏమైంది, అట్లాగే హరీష్ పరిస్థితి. ఎప్పుడు అడ్వైజ్ చేస్తుంటారా మీరు? అంటే మీకు అంటే వీళ్ళతో లేదు కానీ నాకు తెలిసి మీకు మీ హరీష్ రావు గారితో అయితే హరీష్ రావు నేను కలుసుకున్న సందర్భాల్లో ఒక వదినే మరిదిగానే మాట్లాడుకుంటాం. నేను ఏ పార్టీలోనా నా పార్టీ గురించి ఆయన అడిగాడు, ఆయన ఉన్న పార్టీ గురించి నేను అడిగాను. మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో దాని విజయం అంటారో లేకపోతే ఏమంటారు, ఎటుగానే ఒక విజయం టీఆర్ఎస్ పార్టీది. మీరు అంటే మీకు ఇన్నర్లో ఎలాంటి ఫీలింగ్ ఉందో? ముఖ్యమంత్రి పీఠం కోసం రేసులు ఉన్న వాళ్ళకి, ముఖ్యమంత్రి పీఠం రేసులు ఉన్న వాళ్ళ గుర్రాలు ఏవైతే ఉన్నాయో ఆ గుర్రాల కళ్ళం పడ్డది అని అనిపించింది నాకు. కానీ చాలా అణుచుకొని చెప్పలేక ఒక్కొక్కటి ఏదో అలా వదులుతున్నారు కానీ అసలు చెప్పట్లేదు. చాలా ఉంది మీ ఇక్కడి వరకు వస్తుంది కానీ ఇంకా అది బయటికి రావట్లేదు. అన్నీ చెప్తున్నానండి, మీరు అడిగిన దానికి అన్నీ చెప్తున్నాను. అట్లా ఆ కోటరీ మీద మీకు చాలా కోపం ఉంది? కోటరీ మీద నాకు కోపం అని కాదండి, కోటరీ చేసేది చాలా. ఈరోజు ఒక రమ్యారావుకు జరిగిన నష్టం కాదండి, వందల మంది నాయకులకు అన్యాయం జరుగుతుంది, వేల మంది ఆశలు అడియాశలు అవుతున్నాయి. ఎందుకు వెనక్కి తిరిగి ఒక్క క్షణం కూడా అంటే అసంతృప్తులు బయటకు వస్తున్నారు, అందులో ఎక్కువగా ఉద్యమకారులే ఉన్నారు, ఉద్యమకారులు ఆల్రెడీ గొంతెత్తి చాటుతున్నారు, అయినా కూడా ఒక్క క్షణం కూడా వెనక్కి తిరిగి చూసుకోవట్లేదు. అంటే ఏంటి, అహంకారమేనా? ఎవరికంటారు వాళ్ళకి, అంటే ఎవరైతే ఉన్నారో కోటరీ కావచ్చు, లేదంటే ఇంత తెలియకుండా కేసీఆర్ గారు ఉన్నారనుకోవచ్చా? నిజంగా ఒక్క క్షణమైనా కూడా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అంటే ఆలోచించట్లేదంటారా? కేసీఆర్ గారు ఆలోచించే పథకాలు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు కదండి, కానీ పార్టీలో ఉన్న నాయకులు కరెక్ట్ లేక చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుని వరకు ముఖ్యమంత్రి గారిని కలవనియరా వీళ్ళు? ముఖ్యమంత్రి గారిది డైరెక్ట్ నెంబర్ ఉంటుందా ఎవరి దగ్గర? ఎట్లా చెప్పుకోవాలి వాళ్ళ బాధలు, స్థానికంగా ఉన్న బాధలు, స్థానికంగా ఉన్న పనులు ఎవరు చెప్పుకోవాలన్నా ఈ శకునికే చెప్పుకోవాలా? పరిస్థితి అట్లా ఉంది కదండి. అక్కడ తనే కీ ప్లేయర్, కీ రోల్ పోషిస్తున్నాడు. అయితే దీన్ని బట్టి చూస్తే ఇంకా అంతే కదండి. ఉద్యమంలో ఆయన పాత్ర ఏంది, ఉద్యమం అప్పుడు ఎక్కడున్నాడు, ఎందుకు రాజ్యసభ అయిండు, రాజ్యసభ కావాల్సిన వాళ్ళు ఏం కాకుండా పోయినారు, మీరే మందులు ఇచ్చిండ్రు అన్నారు, మందులు ఇచ్చిన వాళ్ళు మరి పెద్దల సభకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించడం ఏంటి? ఎట్లా అంటున్నారు మీరు ఆ మాటని, ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నారనే మాటని? అంటే ఎట్లా బేరీజ్ వేస్తున్నారు దాన్ని? ఆ రకంగా కుట్రలు నడుస్తూ ఉన్నాయి, ఆ రకంగా బయట ఇప్పుడు కాంట్రాక్టర్స్, బిల్డర్స్, అసలు ఉద్యమంలో పనిచేయని వాళ్ళు, మా పార్టీకి సంబంధం లేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఈరోజు ఎమ్మెల్సీలు అయినరు, ఈ శకునికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరినీ ఒక కోటరీగా చేసేసుకొని తను ఏదైతే కావాలనుకుంటున్నాడో మ్యాక్సిమం ట్రై చేసుకుంటున్నాడు. కేసీఆర్ గారు చాలా మొండితనము, పట్టుదల ఉన్న వ్యక్తి అంటారు. ఆయన నేచర్ అంటే ఆయనే కింగ్గా ఉండాలనుకున్నాడు. అలాంటిది ఇప్పుడు కేటీఆర్ని ఈ టర్మ్లో అంటే నెక్స్ట్ టర్ము ఇంకా రాదు అనేది చాలామంది అంటున్నారు. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత అయితే రోజు రోజుకి పెరిగింది కాబట్టి ఆస్పెక్ట్లో ప్రజలు అయితే డిసైడ్ అయి ఉన్నారనేది కొన్ని మనం ఉదాహరణ తీసుకునే ఎలక్షన్ చూస్తే తెలుస్తుంది. ఈ టర్మ్లోనే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఉన్నాయంటారా? 100% చేస్తాడు తను కాదనుకున్నట్టు. నేను ఇంతకుముందు ఒకసారి కూడా స్టేట్మెంట్ ఇచ్చాను, నేను మంచిగున్నాను, ఆరోగ్యం మంచిగా ఉంది, నేనే ఉంటాను అని. కేసీఆర్ గారు చేస్తా నేను కేటీఆర్ అని ఎక్కడ చెప్పలే నేను అసెంబ్లీ సాక్షిగానే చెప్పిన ఆయన నేను ఆరోగ్యంగా ఉన్నా మంచిగా ఉన్నానే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన అది మీకు తెలుసు నాకు తెలిసిన విషయం ప్రజలందరూ కూడా చూసిరు కానీ మీరు ఇందాకనే చెప్పారు వైప్ సైన్ నుంచి చాలా ప్రెషర్స్ ఉన్నాయని ఇక్కడ ప్రగతి భవన్లో ఎట్లా నడుస్తుంది అని అంటే వర్గం అయిపోయినాయి అక్కడ కుటుంబము వర్గాలు అయిపోయినాయి అక్కడ ఆ వర్గపోరులో ఎవరి చెయ్యి అపరైతదో మనకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది అక్కడ శశిరేఖ వర్గం శశికళ వర్గం ఓకే ప్రగతి భవన్లో ఆ రెండు వర్గాల మధ్యన వారు నడుస్తుంది ఓకే ఈ రెండు వర్గాల మధ్యలో ఏదో ఒకరు చేసి ఒకవేళ సీఎం చేస్తే జైలంతా ఎవరండి జైలంతా లేరు ఇప్పుడు లేదు పార్టీ ఒకవేళ శశిరేఖ అంటే కేటీఆర్ అత్త శశికళ అంటే శకుని మదర్ కేటీఆర్ అత్త కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ క్యారెక్టర్ మీరే అన్నారు ఇందాక కేటీఆర్ను సీఎం చేయాలని కేసీఆర్ గారి వైఫ్ ప్రెషర్స్ చాలా అన్నారు అది మాత్రం అదే వినిపి అంటే జనరల్గా కూర్చున్నప్పుడు చాలామంది అంటుంటారు కొంతమంది ఇది ఆబ్వియస్గా ఎవరికైనా కొడుకుని సీఎం చేసుకోవాలని ఉంటాయి కానీ ఇమీడియట్గా చేయాలనే హై ప్రెషరు కేసీఆర్ గారి మీద ఉంది అదే ప్రెషరు అదే కోరిక నా అల్లుడు సీఎం కావాలని కేటీఆర్ అత్త కూడా ఉంటుంది కదండి ఇక్కడ సీఎం కావాలని ముగ్గురు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్కడ చాలా లోతు లోతు అంశాలు కనిపిస్తున్నాయి అంటే సబ్జెక్ట్ చూస్తుంటే నిజంగానే అంటే ఒక అల్లిక చూస్తుంటే అక్కడ చాలా లోతుగానే ఉంది అంటే చాలా వరకు తెలిసినంత వరకు ఎంతసేపు ఉన్నా జనాల్లో తెలిసినంత వరకు కేటీఆర్ని చేస్తాడు అనేది అయితే ఈ ఉగాదికి చేస్తాడు లేకపోతే అనేది ఉంది కానీ ఈ మీరు చెప్తున్న కోణం అయితే మరి అంటే ఆ వైపు కూడా అవకాశాలు ఏమైనా అంటే ఉన్నాయంటారా పక్కా కాదని కేటీఆర్ని కాదని ఇంకొకరిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెడతారా కేసీఆర్ గారు నా చిన్నప్పటి నుంచి నేను చూసిన ఓన్ బ్లడ్ రిలేషన్ సంత బాబాయ్ కాబట్టి అట్లా చేయరని నేను అనుకుంటాను కానీ ఎప్పుడు ఏ పరిస్థితి రాజకీయాల్లో ఏదైనా సాధ్యం మీరు సిచ్యువేషన్ చెప్తున్నారు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమవుద్ది ఏ రకంగా ఏది బేరీజు వేసి అని మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారు లేచిన పంచెలు పడుకునే వరకు టీఆర్ఎస్ పార్టీ మీద ప్రభుత్వం మీదనే ఆయన విమర్శిస్తుంటారు పాలన మీద విమర్శిస్తుంటారు అట్లాంటి రేవంత్ రెడ్డి గారితో 3-4 గంటలు పార్లమెంట్ హౌస్లో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏముందండి ఈ ఎంపీకి ఎందుకంటారు ముఖ్యమంత్రి కావాలనే దాంట్లో సోషల్ మీడియాలో చూసాం మనం ఇంకా వేరే పేపర్స్లో కూడా నేను చదివాను వాళ్ళు కూడా అన్నారు ప్రగతి భవన్ నుంచి మా వాళ్ళే లీకులు ఇస్తున్నారు అని మీడియాలో చెప్పారు కదండి సంతోష్రావే లీకులు ఇస్తున్నాడు అని చెప్పినప్పుడు ఇంకా సంతోష్రావు కుట్రలు ఇవన్నీ భాగం కదా రేవంత్ రెడ్డి గారితో సంతోష్కు 3 గంటలు మాట్లాడాల్సిన అవసరం ఏముందండి ఏంటి మాట్లాడితే ఒకవేళ ఏం అంటే ఏం జరుగుంటుంది మాట్లాడితే కర్టసీకి ఏ పార్టీ వాళ్ళమైనా కలుసుకున్నప్పుడు కర్టసీగా విజ్ చేసుకుంటాం మాట్లాడుకుంటాం అది డిఫరెంట్ అది కామన్ కాంగ్రెస్ పార్టీ 3 గంటలు మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీనే ఉనికిలో లేదు వాస్తవానికి ప్రజెంట్ చెప్పుకోవాలంటే ఇంచుమించు వాష్ అవుట్ అయిన పరిస్థితి ఏం లాభం ఇప్పుడు రేవంత్ రెడ్డితో మంతనాలు జరిగినా రేవంత్ రెడ్డితో కూర్చొని సయోధ్య చేసుకున్నా ఏంటి దానివల్ల ప్రయోజనం రేవంత్ రెడ్డి గారికి లాభం అవుతుందని ఈయనకు ఈయన ఆశ హలో ఎవ్రీవన్ నమస్తే ఐఎమ్ అంకిత మహారాణా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిరా టీవీ థ్యాంక్ యూ